కదా మనకి మళ్ళీ రిప్రజెంట్ చేసేది అదే నమస్కారం అండి ఇవాళ 16th July 2022 మరి ఒక చాలా ఇంపార్టెంట్ దినము అనంతపురం జరిపిలో నా లైఫ్లో కూడా ఇవాళ నా బర్త్డే జన్మదినం ఇవాళ సో అది ఇంకా ఇంపార్టెంట్ అయింది జరిగిన విషయం ఏమి అంటే ఒకే రోజున 3 వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేశాం 5th July నాడు మనము మన హాస్పిటల్లో ఆశా హాస్పిటల్లో 3 వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేశాం ఫస్ట్ ఏంటి అంటే షకీలా బాను అని చెప్పి ఒక పేషెంట్ 21 ఇయర్ ఓల్డ్ లేడీ ఆమెకేమో ఇంతకుముందు సిజేరియన్ సెక్షన్ అయింది గర్భిణీ స్త్రీ సిజేరియన్ సెక్షన్ అయితే మామూలుగా ఏం చేస్తామంటే మనం 10 డేస్ బిఫోర్ వచ్చేయండి సిజేరియన్ చేస్తాం తర్వాత ట్యూబెక్టమీ చేసేస్తామంటాం ఈ కాలంలో ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అన్నీ కూడా అయితే పేషెంట్ ఏం చేసిందంటే నార్మల్ డెలివరీ ఏమైనా చేస్తారేమో అని చెప్పి అన్ని హాస్పిటల్ తిరుగుతూ కూర్చుంది 4వ తారీఖు ఆమె డేట్ డెలివరీ అయిపోయింది 5వ తారీఖు మన దగ్గరికి వచ్చింది దీని ఏమంటాం పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటాం పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి మేము ఏం చేసిందంటే మనకి ఉమ్మనీరు కారిపోయింది ఆ రోజు ఉమ్మనీరు కారిపోయింది ఫీటల్ డిస్ట్రెస్లోకి వెళ్తుంది ఫీటల్ ఆప్షన్ మామూలుగా 120 నుంచి 160 ఉండాలి 180కి వెళ్ళిపోయింది ఫీటల్ డిస్ట్రెస్ అయితే దీని నుంచి ఇవ్వను ఉమ్మనీరు కారిపోయి ఫీటల్ డిస్ట్రెస్లో ఉండి డేట్ అయిపోయి వచ్చి పేషెంట్ చాలా కంగారు పడుతున్నారు వాళ్ళందరూ సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇద్దరు ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా డిఫికల్ట్ డెలివరీ పెద్ద చోటకి వెళ్ళిపోమని చెప్పారు మన దగ్గరికి వచ్చారు ఏ డాక్టర్ చూపించాం సార్ చాలా డిఫికల్ట్ ఏదో మీరే చేయండి అన్నారు అంటే సరే అని చెప్పి అక్కడ ఏం చేశామంటే పేషెంట్ వాళ్ళని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం వీడియో రిస్క్ తీసుకున్నాము ఓపెన్ చేసాము తీసాము బేబీని 1.5 నుంచి 2 నిమిషాల్లో బయటకు డెలివరీ చేసాం బేబీ సేవ్ అయిపోయింది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ యూట్రస్ అంతా క్లోజ్ చేసాం ట్యూబెక్టమీ కావాలన్నారు ట్యూబెక్టమీ చేసాం మళ్ళీ అన్నీ క్లోజ్ చేసాం ఇప్పుడు మేము చూసుకున్న టైం చూసుకునేసరికి 10 నిమిషాల్లో 18 సెకండ్లు అయింది అప్పుడు మేము రియలైజ్ అయ్యాము ఏంటంటే తొందరగా చేద్దామని ఉద్దేశం ఉంది ఆపరేషను మంచి ఆపరేషన్ కదా రికార్డ్ చేస్తున్నాం బట్ తర్వాత చూస్తే అర్థమైంది ఇది ఒక కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించాం మా స్పీడ్ని వరల్డ్ రికార్డ్ స్పీడ్ తొందరగా చేస్తాం ఆపరేషన్ అంటే అర్థం ఏంటంటే మనం ఫార్ములా 1 మైకిల్ షూమేకర్లాగా రేసింగ్కి వెళ్తున్నాయి మోటార్ సైకిల్ రేసింగ్కి వెళ్తలే సైకిల్ రేసింగ్కి వెళ్తలే కానీ మా స్పీడు మా ఎక్స్పీరియన్స్ అనుభవం యూజ్ చేస్తే ఒక పేషెంట్ తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణం కాపాడు అండ్ అదే సందర్భంలో మా కోసం కూడా వరల్డ్ రికార్డ్ అయిందంటే అంతకన్నా సంతోషం ఏం లేదు పేషెంట్ చాలా హ్యాపీ బిడ్డ బాగుంది ఇవాళ చెకప్కి వచ్చి కుట్లు తీసుకుని ఇంటికి వెళ్ళింది ఈ మిషన్ దీనికోసం ఏంటి మేము పంపిస్తే నేను వరల్డ్ రికార్డ్ అయిందండి మీకు వరల్డ్ రికార్డ్ ఇస్తామని చెప్పి చెప్పారు ఇంకో పేషెంట్ ఏంటంటే రామచంద్రారెడ్డి అని 65 ఇయర్ ఓల్డ్ పర్సన్ అతనికి ఏంటి హర్నియా 2 సైడ్లు వచ్చింది 28వ తారీఖు జూన్ మా దగ్గరకు వచ్చారు 28/6 అతనికి ఏమన్నాడంటే నాకు 2 హర్నియా ఉన్నాయి సార్ అంటే ఇద్దరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక హర్నియా చేస్తాము నీ వయసు ఎక్కువైపోయింది 3 నెలల తర్వాత ఇంకో హర్నియా చేస్తాము పేషెంట్ అంటాడు రెండుసార్లు నేను ఎంత సార్ రిస్క్లో తీసుకునేది కష్టపడలేను సోమయాజ్ దగ్గరికి వెళ్దామని నా దగ్గరకు వచ్చారు నేను చెప్పానంటే 2 హర్నియాలు ఒకేసారి చేసేస్తాను నీకు కొంచెం రిస్క్ ఉంటుంది 2% 5% నువ్వు ఒప్పుకుంటే చేసేస్తామని చెప్పి అన్ని టెస్టులు చేస్తే బాగున్నాయి పేషెంట్ సో దానికి ఏం తొందరగా చేసేస్తే పేషెంట్ తొందరగా బయటకు వస్తాడు 65 ఏళ్ళ పేషెంట్ కానీ మనం గంటసేపు ఆపరేషన్ గంటన్నర ఆపరేషన్ చేస్తుంటే ఆపరేషన్ కాంప్లికేషన్స్ రావచ్చు ఆపరేషన్ తర్వాత కూడా కాంప్లికేషన్స్ రావచ్చు ఆ ఉద్దేశంతో తొందరగా చేసేద్దామని రైట్ సైడ్ హర్నియా ఆపరేషన్ తీసుకున్నాం ఓపెన్ చేసాం శాక్ ఓపెన్ చేసాం లోపల తోసాం పోస్టీరియర్ కుట్టాం ప్రోలిన్ మెష్ వేసాం మళ్ళీ రికరెన్స్ రాకుండా దాన్ని క్లోజ్ చేసాం పైన లేయర్ క్లోజ్ చేసాం స్కిన్ క్లోజ్ చేసాం ఇంత ఆపరేషన్ అయ్యే టైం చూసేసరికి 6 నిమిషాల కన్నా తక్కువే అయ్యో ఇది బాగుంది అని చెప్పి అటువైపు మీరు తొందరగా చేసి 2 సైడ్లు డైరెక్ట్ ఇంగ్యునల్ హర్నియా మెష్ రిపేర్ దీన్ని 2 వైపులా చేస్తే 11 మినిట్స్ 50 సెకండ్స్ అయ్యింది ఇది ఏమంటే ఒక సైడ్ 5 మినిట్స్ 55 సెకండ్స్ ఇది ఒక కొత్త వరల్డ్ రికార్డ్ అని చెప్పి మేము దీనికోసం మేము పంపించాం కాగితాలు నేను బట్ పేషెంట్ ఏమైంది తొందరగా బాగైపోయాడు 2వ రోజు నెక్స్ట్ సైడ్ 3వ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు ఈ ఆపరేషన్ను ఆరోగ్యశ్రీలో చేశామండి ఇది ఫ్రీగా చేసేస్తారు ఆరోగ్యశ్రీ అకౌంట్లో 3వ కేసు ఏంటంటే ఇప్పుడు 5వ తారీఖున మన జూలై నాడు అయింది ఏంటంటే ఈ పేషెంట్ ఒకటితేమో అస్మత్ బాషా అని వచ్చాడు 64 ఏళ్ళు పేషెంట్ వయసు అతనికి ఏమంటే హర్నియా ఉంది నాకు చేయండి సార్ అన్నాడు సరేలే చేసేద్దామని చెక్ చేసాము కార్డియాలజిస్ట్ పంపిస్తే హై కార్డియాక్ రిస్క్ ఫర్ సర్జరీ రిటర్న్ గాడు ఇతను సర్జరీ చేస్తే కార్డియాక్ నుంచి వద్దు నిలబడదు హార్ట్ అని చెప్పాడు అయితే అప్పుడు పేషెంట్ చెప్పి ఆపరేషన్ వద్దులే ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరు వచ్చి సరే నేను అన్నం తింటే పేగు గడ్డిపోతాం వాంతి అయ్యాక నాకు మళ్ళీ పేగు తగ్గుతాం అంటే ఏమైంది హర్నియా కాంప్లికేషన్ డెవలప్ అయింది అబ్స్ట్రక్షన్ అయిపోతుంది మరి ఆపరేషన్ చేయకపోతే నేను ఏమవుతాను సార్ ఇలా అస్తమాన్ని వాంతి చేసుకుంటే అన్నాడు బతుకుతాను రిస్క్ ఉంటే ఉంది నువ్వు చేసేసారు అన్నాడు మత డాక్టర్ చూపిస్తే అన్ఫిట్ ఫర్ ఎనస్థెషియా అని చెప్పారు అంటే అప్పుడు ఏం చేసాం పేషెంట్కి హై రిస్క్ని నేను లో రిస్క్లో కన్వర్ట్ చేస్తాను
స్పైనల్ జనరల్ ఇవ్వకుండా లోకల్ ఎనస్థీషియా ఇచ్చి చేస్తా, బట్ నో రిస్క్ అయితే కాదు. నో రిస్క్ అంటే జీరో, లో రిస్క్ అంటే 5%, హై రిస్క్ అంటే 50% రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్ ఆర్ డెత్. అంటే వాళ్ళు కొడుకొచ్చి అర్థం చేసుకుని, సార్ మీరే దేవుడు సార్, మీ నమ్మకం మాకు, మీ బోల్డ్ అండ్ రికార్డ్స్ అవి మాకు తెలిసి ఉన్నాయి, ఏం చేస్తారో నానం చేయండి సార్ అని సంతకాలు పెట్టారు టేబుల్ మీద. మా ఉద్దేశం ఏంటి అంటే పేషెంట్ని తొందరగా ఆపరేషన్ చేసి బయటకు వచ్చేస్తే వాడు సేవ్ అయిపోతారు. మనం గంట అరగంట చేసుకుంటూ వెళ్తే కష్టమే ఆపరేషన్ చాలా, అయినా కూడా మనం టైం ఎక్కువ తీసుకుంటుంటే పేషెంట్కి ప్రాణానికి అపాయం. అందుకని చెప్పి ఏం చేశామంటే లోకల్ ఎనస్థీషియా ఇచ్చేసాను, ఇచ్చి టైం చూసుకుని ఇలా ఇంగ్రినల్ ఇంజెక్షన్ పెట్టాము. పెద్ద శాక్ ఉండేది లోపల, శాక్ అంతటిని విడితీసాము, అది లోపలికి తోసేసి దాని వెనకాల పోస్టీరియర్ క్లోజ్ చేసాము, మళ్ళీ మెష్ వేసాం, మళ్ళీ ఆపరేషన్ చేసాం. చూస్తే 5 మినిట్స్ 50 సెకండ్స్లో ఇంత డిఫికల్ట్ ఆపరేషన్ క్లోజ్ అయిపోయింది. పేషెంట్ ఏమోనో మత్తు ఇవ్వలేదు కదా అతనికి, మేము ఎనస్థీషియా లోకల్ ఇచ్చాం. లేచిన వెంటనే, సార్ నా చేతులు ఇప్పండి సార్, మీకు దండం పెట్టాలి సార్, మీకు దేవుడు అని పేషెంట్ కూడా అర్థం చేసుకుంటే 5 నిమిషాలు ఆపరేషన్ అయిపోయి వెంటనే నిప్పనే తెలియదు అతనికి. సో పేషెంట్ ఈజ్ సో హ్యాపీ టుడే. ఇవాళ వీళ్ళందరూ ప్రెస్ మీట్కి వచ్చారు, ఇద్దరు వచ్చి, సార్ మీరే దేవుడు సార్, నాకు అని చెప్పి కాళ్ళకి దండం పెట్టాలంటే దేవుడికి ఒకళ్ళకి దండం పెట్టాలి, మనుషులు కాదు అని చెప్పి. మా చెప్పి పాయింట్ ఏంటంటే దీనికి ఒక 3వ వరల్డ్ రికార్డు, ఒకే రోజు 3 వరల్డ్ రికార్డు చేసి మేము అనంతపురంకి వీ వాంటెడ్ టు గివ్ ఎ గ్రేట్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అనంతపురం. అండ్ ఆశా హాస్పిటల్లో ఉండి డాక్టర్ సోమియాని దానికి తోడ్పడ్డాడంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ మీ. అండ్ హైదరాబాద్ నుంచి బింగి నరేంద్ర గౌడ్ గారు, ఇంకా 5 వరల్డ్ రికార్డు వాళ్ళిద్దరు వచ్చారు, వచ్చి రవి సిద్ధమని పెద్దరెడ్డి అని చెప్పి ఇద్దరు పెద్దరెడ్డి ఈశ్వర్ గారని ముగ్గురు వచ్చి మాకు ఇచ్చి వెళ్ళారు. ఇవాళ కొన్ని ఏదో కారణాల వల్ల నన్ను ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు, వస్తామని చెప్పారు నాకు, బట్ బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు రాలేకపోయారు. బట్ వీ హ్యాడ్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్, ఫ్రమ్ ద పేషెంట్స్ అండ్ ద ప్రెస్. ఇది పబ్లిక్ తెలియడం, అనంతపురం ఒక మనిషి ఒక జీవితంలో ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేస్తేనే గ్రేట్. అలాంటిది నాకు మా పేషెంట్లు తర్వాత ఇవ్వడం, మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడం, మీరందరూ దాన్ని మాకు ప్రచారం చేయడం, ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. సార్ ముఖ్యంగా మీరు ఆశ హాస్పిటల్ స్థాపించడానికి వెనకున్న కారణం సార్, నేను కలకత్తా నుంచి గోల్డ్ మెడల్ తీసుకుని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇండియాలో టాపర్ అయ్యి గుట్టకలో నర్సింగ్ హోమ్ పెడుతూ అనంతపురం వచ్చేనంటే నా ఐడియా ఒకటే ఉండేది మైండ్లో, నాకు దుబాయ్ నుంచి జాబ్ ఉండేది, 1 లక్ష రూపీస్ ఇస్తామని చెప్పి, నెలకి 1 లక్ష రూపాయలు పయనిస్తామని చెప్పి. బట్ నా ఏంటంటే మా దేశంలో నా కాళ్ళు పట్టుకుని నువ్వు దేవుడు అని దండం పెట్టిన వాళ్ళని కాళ్ళతో తన్ని ఇంకోటి కాళ్ళు నేను పట్టుకుందుకు వెళ్ళను, ఇది ఒకటే నా పాలసీ. వివేకానంద గారు నాకు చెప్పింది ఏంటంటే, మనం చదివింది ఏంటంటే, ఐ కన్సిడర్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఏ క్రిమినల్ హూ హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ ద కాస్ట్ ఆఫ్ ద సొసైటీ పేస్ బ్యాక్ నథింగ్ టు దెమ్. మన సొసైటీ నుంచి మన డబ్బులు వనరులు తీసుకుని చదువు చదివి సొసైటీకి వెనక్కి ఏమి ఇవ్వకుండా ఎక్కువ దేశం పారిపోవడం వీడు క్రిమినల్ అని చెప్పి వివేకానంద, ఇది ఐపీసీలో లేదండి, మన మనసులో ఉంది. ఈ ఒక్క ఐడియాలు పట్టుకుని ఇండియాలో మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఏది, ఇండియాలో మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ ఏది, మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఏరియా అని నేను మ్యాప్లో వెతికి అనంతపురం సెలెక్ట్ చేసుకుని సెకండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, సెకండ్ డ్రైయెస్ట్ ఏరియా అని చెప్తే అనంతపురం నేను సూట్ కేసు ఒక ఎంబీబీఎస్ డిగ్రీ వచ్చి వచ్చానండి, 2000లో నేను వచ్చాను. బట్ నా ఐడియా ఏంటంటే నా పేరు ఎవరు గుర్తించరు కాబట్టి అపోలో హాస్పిటల్ పేరు పట్టుకుని వస్తే మనకి అందరికీ కూడా తొందరగా పబ్లిక్లోకి వెళ్తాం మంచి ఉద్దేశంతో 5 సంవత్సరాలు అపోలోతో ఉన్నాను. ఈ గత 16 సంవత్సరాల నుంచి ఆశా హాస్పిటల్ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ ప్రతి భేదవాడికి నేను సర్వీస్ చేశాను. మీరు అడిగిన క్వశ్చన్ ఇంకొక ఆన్సర్ ఏంటంటే, ఈ 21 సంవత్సరాల్లో 15 లాక్ పేషెంట్స్ని అవుట్ పేషెంట్స్ చూశానండి, 3 లాక్ పేషెంట్స్ని అండర్లో అడ్మిట్ అయ్యారు, 1 లాక్ జనవరికి 1 లాక్ సర్జరీస్ కంప్లీట్ అయ్యాయి, నిన్నటికి 10 వరల్డ్ రికార్డ్స్ నా చేతిలో ఉన్నాయి. ఇది నా స్మాల్ కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్. ఇప్పుడు మీకు 3 వచ్చాయి కదా సార్ ఈ అవార్డ్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ నా మనుషులు నాకు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల నాకు వచ్చిన రికగ్నిషన్ అంతా కూడా, ప్రతి పేషెంట్ వల్ల నాకు రికగ్నిషన్ వచ్చింది, ప్రతి పేషెంట్కి నేను సేవ మనస్ఫూర్తిగా చేశాను. ఏ రోజు కూడా నాకు డబ్బులు ఏం ఇవ్వకపోతే నేను ఆపరేషన్ చేయనని ఏ మనిషిని హ్యాపీ పంపలేదు. నా గడప నుంచి ఒక పేషెంట్ కూడా వెనక్కి వెళ్ళా. కొన్ని ఎన్నో సందర్భాలున్నాయి, వాళ్ళకి రూపాయి కూడా లేదన్న వాళ్ళకి నేనే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని వెనక్కి పంపించాను. దీని ప్రతిఫలం ఈ 3 రికార్డ్స్. ఇదంతా మీకే అంకితం సార్. లాస్ట్ అనుకోసం, లాస్ట్ క్వశ్చన్, మీరు మీ స్టాఫ్కి ఏం చెప్తారు సార్? మీ తోటి స్టాఫ్కి, మీతో పాటు ఉన్న ఈ హాస్పిటల్ స్టాఫ్కి ఏం చెప్తారు? అనంతపురం జనం అందరికీ ఒకటి తెలుసండి, ప్రతి హాస్పిటల్ ఆర్డీటీ కొట్టబడితే ప్రతి చోట ఏం తెలుసు అంటే, సోమయాల దగ్గర ట్రైన్ అయ్యి 1 ఇయర్ పనిచేశారంటే విదౌట్ ఇంటర్వ్యూ ఉద్యోగం తీసుకుంటారు. ఆర్డీటీలోనే కాదు, కొట్టబడుతులోనే కాదు. దీస్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ ద ట్రైనింగ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ వి గివ్, వాట్ ఈస్ ద ఎఫెక్షన్ అండ్ వాట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద స్టాఫ్ దట్ ఆర్ ట్రైన్డ్ అండర్ మీ.
నా స్టాఫ్ ప్రతి ఈ ఊర్లో ఉన్న హాస్పిటల్స్ 50 హాస్పిటల్స్ ఉంటాయి, 35-40 హాస్పిటల్స్ నుంచి నా స్టాఫ్ ప్రతి హాస్పిటల్లో ఉన్నారు. ఆయన చాలామంది నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నా హాస్పిటల్ స్టాఫ్ వెళ్ళిపోయారు అని కోపం పడతారు, నేను గర్వపడతాను నా స్టాఫ్ అంత స్టాక్ మార్కెట్లో అంత రేట్ ఉందని చెప్పి. సో నేను నా స్టాఫ్కి చెప్పేది ఏంటంటే, కష్టపడండి, నేర్చుకోండి, పైకి వెళ్ళండి, గ్రో అవడం కోసం ఇది చోటు కాదు. ప్రతి చోటుకి వెళ్తే గ్రో అవడానికి పొటెన్షియల్. అమెరికాలో ఉన్నారు, ఇండియా తల్లి ప్రతి స్టేట్లో నా హాస్పిటల్లో పనిచేసి పడతారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మహాప్రభు.